వెల్కమ్ టు భారతి న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వం గల మనిషిని, ఆయన ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా చెప్పేవారని మంత్రి నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. కమర్పల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతిని పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపూజీ విగ్రహాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి వేముల మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తన చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండా లక్ష్మణ్ బాపూజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వం గల మనిషిని, ఆయన ఏ విషయమైనా సూటిగా స్పష్టంగా చెప్పేవారని మంత్రి నాటి జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. కేసీఆర్తో తెలంగాణ ఉద్యమంలో బాపూజీది విడదీయరాని బంధమని తెలిపారు. కొండ లక్ష్మణ్ బాపూజీ తనకు కేటాయించిన ఇంటిని తెలంగాణ రాష్ట్ర సమితి కోసం ఇచ్చారని, నాటి ఆంధ్ర పాలకులను ఎదురించి మలిదశ ఉద్యమానికి నీడనిచ్చిన దీశాలి కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కొండ లక్ష్మణ్ బాపూజీతో కేసీఆర్ అత్యంత సాన్నిహిత్యంగా ఉండేవారని, ఆయన్ను బాపు అని పిలిచేవారని గుర్తు చేశారు. ఆయనంటే అమితమైన ప్రేమ గల కేసీఆర్ నేడు స్వరాష్ట్రంలో అధికారికంగా జయంతి నిర్వహిస్తూ ఆయనకు అసలైన నివాళులు అర్పిస్తూ గౌరవిస్తున్నారని అన్నారు. బాల్కొండ అన్ని మండల కేంద్రాల్లో లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని పెట్టాలనేది తన కోరికని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తన కన్నతల్లి ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్న, రాత్రిపోయి ఈ మీటింగ్ కోసం వచ్చానని చెప్పారు. మీలో ఎంతమంది వారికి మాట్లాడారో నాకు తెలియదు, కానీ నేను ఆయనతో చాలాసార్లు మాట్లాడినా, పోయినసారి కూడా చెప్పిన భవిష్యత్ మాట్లాడిన కొన్నిసార్లు తిట్టుబడ్డ ఆయన కూడా కొద్దిగా నాకరిగా ముక్కు మీద కోపమే. స్ట్రేట్ వాక్డ్ ఏదైనా ఉంటే స్ట్రేట్గా మాట్లాడతాడు. ఇక వంకర తింకర వంకటొక్కల వింగలు ఏమి ఉండవు. అయితే ఆయనకు మలిదశ తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి సంబంధం
చాలా గొప్ప సంబంధం అది విడదీయరాని సంబంధం అందుకే ముఖ్యమంత్రి గారి వారి గౌరవార్థం వారికి కులవృత్తులు మిగిలి ఉన్న కులవృత్తుల వారికి అట్లా అన్ని రకాలుగా సమ్మలితమైన సంక్షేమం సమ్మలితమైన అభివృద్ధి ఒంటి చేత్తో నడిపించే మునగాడు కేసీఆర్ వద్ద ఈ దేశంలో ప్రభుత్వం ఆ రోజుల్లో విషయం ఏంటంటే నేను కొమర్పల్లి మండల పద్మశాలి సంఘ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ కూడా నా నమస్కారాలు సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై సీఎం కేసీఆర్ సింగరేణి పక్షపాతి అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సంస్థ ప్రైవేటీకరణ కాకుండా సీఎం అడ్డుకున్నారన్నారు. దేశంలో అత్యధిక బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ సింగరేణి సంస్థకి పక్షపాతి అని ఉద్యోగులు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను అడ్డుకున్నారని గుర్తు చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో 32% వాటాను కార్మికులకు పంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం రోజున టీబీజీకేఎస్ సంఘం నాయకులు కవితను హైదరాబాద్లో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సీఎం కేసీఆర్ ఎప్పుడూ మర్చిపోబోరని అన్నారు. అవకాశమున్న ప్రతిసారి కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని 2014లో 18% బోనస్ ఉండగా 2022 నాటికి 30% పెంచామని ఈసారి 32% పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పాటు పడుతుందని తమ పార్టీ అన్ని విధాలుగా కార్మికులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆపద సమయంలో సీఎం సహాయ నిధి పేద మధ్యతరగతి వర్గాలకు భరోసా ఇస్తుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సీఎం కేసీఆర్ విద్యా వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా నిధులు కేటాయిస్తున్నారని ఆయన వెల్లడించారు. నగర శివారులోని భారతీ గార్డెన్స్లో ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎల్ఓసీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సిరికొండ మండలం మైలారం గ్రామానికి చెందిన ఎం పద్మకు 250,000 రూపాయలు ఎల్ఓసీ చెక్కు, దర్పల్లి మండలం కొటాల్పల్లి గ్రామానికి చెందిన పి రాజ్యంకు 100,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన వై కల్పనకు 150,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ సీఎం సహాయ నిధి కింద అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధితో సీఎం కేసీఆర్ ఆపద్ బాంధవుడిలాగా ఆదుకుంటున్నారని ఆయన తెలిపారు. తెరాస ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తుందని ఆయన వివరించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వైద్యం విద్యకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో విస్తృతంగా ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని, ఫలితంగా తెలంగాణ యువతకు ఉన్నత ఉద్యోగాలు లభిస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తొలిసారిగా బాన్స్వాడలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా విజయవంతమవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలోని ఎస్ఎంబి ఫంక్షన్ హాల్లో పీబీఆర్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు తరలివచ్చారు. సుమారు 70 కంపెనీలు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళాను యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో రాష్ట్రంలో వేలాదిగా కొత్త పరిశ్రమలు ఏర్పాటై వీటి ద్వారా రాష్ట్రంలో 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని అన్నారు. అనంతరం డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ మేళకు తరలివచ్చిన యువతకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు స్పీకర్ నియామక పత్రాలను అందజేశారు. ఒక రూపాయి ఖర్చు లేకుండా మీరు వచ్చేటప్పుడు తప్పితే ఇక్కడ ఎవరి రూపాయి డిమాండ్ కలుపుకోలేదు, ఖర్చు పెట్టడం అవుతుంది. దానికి ఇక్కడ ఇక్కడ చూడండి,
డెబ్బై కంపెనీలు వస్తే పెరుగుతుంది. ఈ డెబ్బై కంపెనీలలో వివిధ రకాల ఉద్యోగాలు తప్పని నాలుగు వేల ఉద్యోగాలు ఈ కార్యక్రమం 4000 ఈ డిఫరెంట్ కంపెనీస్ ఎస్ఎస్సి పాస్ అయిన కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివినటువంటి యువతి యువకులకు వారి చదువు బట్టి వారి వ్యక్తులు బట్టి కంపెనీ వారు వివిధ కౌంటర్ ఓపెన్ చేశారు. అక్కడ మీరు ఇంట్రూ చేస్తారు 18 నుంచి 40-45 వరకు జీతం ఇచ్చేటువంటి సాధ్యత జాబులు ఉన్నాయి. 90-90 జాబులు ఉన్నాయి. ఇండస్ట్రీ తరఫున జాబులు కూడా ఉన్నాయి. మీకు బలవంతంగా లేదు, మీరు దారి చూపించడం కావాలి. ఒక సాగతం ఉంది, గుర్రానికి తప్పికైంది, గుర్రానికి తూపైంది. నీళ్ళు చూపించే బాధ్యత గుర్రం మారే ఉంది. నీళ్ళు చూపించిన తర్వాత గుర్రం మీ దాకా అది నోటు. ప్రత్యేక రాష్ట్ర సాధనకి అంకిత భావం నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావు కొనియాడారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గలమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. తెలంగాణవాది స్వాతంత్ర పోరాట యోధుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్ గారి విఠలరావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, అదనపు కలెక్టర్ పి ఆదిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇరవద్రి అనిల్, బీసీ పద్మశాలి కులసంఘాల ప్రతినిధులు తదితరులు వినాయక్ నగర్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైతే ఈ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడతాయనే భావనతో తన తుది శ్వాస వరకు కూడా ప్రత్యేక రాష్ట్ర సాధనకై అంకిత భావం నిజాయితీగా కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. కేవలం తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా భారత స్వాతంత్ర పోరాటంలోనూ పాల్గొన్నారని, చట్టసభల్లో గలమెత్తి తన పదవులను తృణప్రాయంగా వదులుకున్న త్యాగశీలి అని గుర్తు చేశారు. ఆ మహనీయుడి గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుందని, తెలంగాణ సమాజంలో జన్మించిన ఆనిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ అని అభివర్ణించారు. ఆయన త్యాగాలు, పోరాట పటిమను నేటి తరానికి తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు ఐకమత్యంతో పాటు పడాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రమేష్, పద్మశాలి బీసీ కుల సంఘాల నాయకులు నరాల సుధాకర్, పులగం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. జయంతిని ఈ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా జరుపుకున్నందుకు బీసీ సంఘాలు, జిల్లా సంఘాలు, మండల సంఘాలు, టౌన్ సంఘాలు, అలాగే పద్మశాలి జిల్లా సంఘం, మండల సంఘాల తరఫున సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అసలు మహాపురుషులు కొందరు పుడతారు, ఎందుకు పుడతారు, ఎందుకు చనిపోతారు అర్థం కాదు. సామాజిక సేవలో ముందుంటారు, స్వార్థం వదులుతారు. నాకు ఒకటి గుర్తుకొచ్చింది, అరిస్టాటిల్ సిద్ధాంతం. అరిస్టాటిల్ సిద్ధాంతం, అరిస్టాటిల్ ఏమంటాడంటే, రాజకీయ నాయకులకు సొంత కుటుంబం, సొంత ఆస్తి ఉండద్దు. నిర్విరామంగా 24 గంటలు ప్రజాసేవకే సేవ చేస్తారని వింటారు. ఆ బాపతే మన కొండ లక్ష్మణ్ బాపత. మరి ఆయన కొమరంభీం జిల్లాలో ఇక్కడ పుట్టి పెరిగి, మరి ఎల్ఎల్బి కూడా చేసి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకొని, ఆ న్యాయశాస్త్ర పట్ట కూడా ఓన్లీ ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ కొరకు కానీ నైజాంకు అగనిస్ట్గా వ్యతిరేకంగా పోరాడి న్యాయస్థానంలో తీర్పును వాదించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాబు. మరి ఆయనకు ఒక, మరి ఆమె భార్య శకుంతల, డాక్టరు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.
ఒక కుమారుడు కూడా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదినం 108వ జన్మదినం సంవత్సరంలో సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కొండ బాపూజీ చాలా కృషి చేశారు స్వాతంత్రంలో వచ్చిన స్వాతంత్రానికి వరకు పోరాడిన వ్యక్తి మళ్ళీ మన హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా భారతదేశంలో విలీనం చేయాలని కూడా మొదటి కోరిన వ్యక్తి అంటే కొండ లక్ష్మణ్ బాపూజీ బాపూజీ గారు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో మంత్రిగా చేసి డిప్యూటీ సీఎంగా చేసి ఎన్నో పదవులు చేశారు వారి స్ఫూర్తితో మన బీసీలందరం ఐక్యతగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నా బీసీలకు మనము ఎక్కువ పాపులేషన్ ఉన్నాం కాబట్టి మనకున్న హక్కులు మనకు చేరే విధంగా పెద్దలు కృషి చేసిండు దానికి ఫలితమే ఈరోజు ఇక్కడ ఉన్నాము మన బీసీలంతా ఈ బీసీల మందరం ఏకం కావాలనేసి నేను కోరుకుంటున్నా తుది ఓటరు జాబితా పక్కాగా ఉండాలని జాబితా పరిశీలకురాలు కృష్ణా జడ్చోంగ్తు అధికారులకు సూచించారు పోలింగ్ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కలిగి ఉండేలా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని ఓటర్ జాబితా పరిశీలకులు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తో సూచించారు పోలింగ్ సమయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా సాఫీగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలన్నారు బుధవారం ఆమె కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధిలోని జగ్రన్పల్లి మండలం పడకల్ అర్బన్ సెగ్మెంట్లోని అర్సాపల్లి ఆర్మూర్ సెగ్మెంట్లోని మాక్లూర్ మండలం గుద్ప బాల్కొండ సెగ్మెంట్లోని పోచంపాడ్ బోధన్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు ఓటరు జాబితాలో పేర్ల నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు మార్పులు చేర్పులు కోరుతూ దాఖలైన దరఖాస్తులను పరిశీలించి వాటి వివరాలను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేసిన తీరును నిశితంగా పరిశీలన జరిపారు ఆన్లైన్ ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులు ఎన్ని వాటిని ఎలా పరిశీలన జరిపారు తదితర వివరాలను బిఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు ఇతర ప్రాంతాల నుండి కొత్తగా వలస వచ్చిన వారికి సంబంధించి కొత్త ఓటరుగా పేరు నమోదు చేసే ముందు తప్పనిసరిగా వారి పాత నివాస ప్రాంతంలో ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అన్నది నిర్ధారణ చేసుకోవాలని సూచించారు డూప్లికేషన్ ఓటర్లకు సంబంధించి కూడా రెండు చోట్ల నిర్ధారణ చేసుకుని ఏదైనా ఒక ప్రాంతంలో తప్పక ఓటరు పేరు ఉండేలా చూసుకోవాలని హితవు పలికారు ఇతర ప్రాంతానికి వలస వెళ్లిన వారి గురించి సంబంధిత పోలింగ్ కేంద్రం అధికారులకు తెలియజేయాలన్నారు ఓటరు జాబితాలో పలువురు ఫోటోలు లేకపోవడాన్ని గమనించిన పరిశీలకులు క్రిస్టినా ఇంకనూ సమయం ఉన్నందున సదరు ఓటర్ల ఫోటోలు సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు మృతి చెందిన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించే ముందు కుటుంబ సభ్యుల ద్వారా నిర్ధారణ చేసుకోవాలని మరణ ధృవీకరణ పత్రం లేకపోయినా సంబంధిత మున్సిపల్ గ్రామ పంచాయతీ నుండి సేకరించిన ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని అన్నారు తుది ఓటరు జాబితా రూపకల్పనకు సంబంధించిన నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏ విషయంలోనైనా అనుమానాలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లకు ఆస్కారం కల్పించకూడదని సూచించారు అబ్జర్వర్ వెంట అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు జిల్లాను అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప మహనీయుడు ధర్మపురి శ్రీనివాస్ అని మున్నూరు కాపు సంఘ నాయకులు తెలిపారు డిఎస్ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు
నగరంలోని ప్రగతి నగర్లో జిల్లా మున్నూరు కాపు సంఘం మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ మేయర్ సంజయ్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఒకరినొకరు కేక్ తినిపించుకొని ఆనందోత్సాహాల మధ్య డిఎస్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. కార్యక్రమానికి వివిధ మున్నూరు కాపు తర్ప సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, ధర్మపురి సురేందర్, రమేష్, లడ్డు శంకర్, శిల్ప నాగయ్యలు మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్ 1982 నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, పిసిసి అధ్యక్షునిగా, రాజ్యసభ సభ్యుడిగా జిల్లాకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. డిఎస్ నిండు నూరేళ్లు చల్లగా ఉండి మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడపాలని కోరారు. ముఖ్యంగా మున్నూరు కాపు సభ్యులంతా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని, జిల్లాలో మున్నూరు కాపుల సత్తా రాబోయే ఎన్నికల్లో చాటాలని పిలుపునిచ్చారు. 75వ పుట్టినరోజును పురస్కరించుకొని 76వ వసంతంలోకి అడుగుడిన ధర్మపురి శ్రీనివాస్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల రాఘవేందర్, అర్షపల్లి మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు శిల్పలింగం, శివాజీనగర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గాండ్లలింగం, ప్రధాన కార్యదర్శి శెట్టిరాజు, ఆకుల శ్రీనివాస్, రామర్తి గంగాధర్, శరత్, పంచముఖి, మున్నూరు కాపు సంఘం ప్రధాన కార్యదర్శి వైశాక్షి సంతోష్, వివిధ మున్నూరు కాపు సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండపాల నిర్వాహకులు గణేష్ నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించాలని జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు తెలిపారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే తాను చేయాల్సిన పని ఉంటే తప్పనిసరిగా చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్లో గల యూనిటీ గణేష్ మండలి అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో ప్రతిష్టాపన చేసిన గణేష్ విగ్రహానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, స్థానిక కార్పొరేటర్ సవితారాజు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ చంద్రకళ, వినాయకునికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జెడ్పీ చైర్మన్ విఠలరావు స్థానిక కార్పొరేటర్ సవితారాజును యూనిటీ గణేష్ మండలి అధ్యక్షులు శంకర్ ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జెడ్పీ చైర్మన్ ప్రారంభించారు. పేరుకు తగ్గట్టుగానే ఇక్కడి ప్రజలందరూ యూనిటీగా ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందని ఆయన తెలిపారు. జిల్లాలో సైతం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు గణేష్ నిమజ్జనం రోజు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్, శ్రీధర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. గణేశుడు భవిష్యత్తులో పిఓపి కాకుండా మట్టి గణపతులను వాడండి. ఎందుకంటే పిఓ తృప్తితోని వాతావరణం కలుషితమవుతుంది, మరి చెల్లేస్తే చెరువు నీరు కలుషితమవుతుంది, పరిసరాలంతా కలుషితమవుతుంది, కాబట్టి రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు సాధ్యమైనంత మటుకు మట్టి గణపతులు వాడితే బాగుంటుందని మరి చెప్తూ, మరి ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. నేను చూశాను పల్లె ప్రగతి కానీ పట్టణ ప్రగతిలో మంచి విలేజ్లు, గ్రామాలు కానీ టౌన్ కానీ శుభ్రంగా ఉన్నాయి. గతంలో ఒక మన కలర వస్తుండే, ఇప్పుడు కలర మధుమాయమైపోయింది. కాకపోతే ఈ మధ్య కొద్దిగా ఫీవర్ వస్తుంది, కొంచెం వ్యాధులు వస్తున్నాయి, అప్రమత్తంగా ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, నేనేంటంటే నా కోసము ఎవ్వరు తిరగవలసిన అవసరం లేదు, నా చుట్టూ తిరగవలసిన అవసరం లేదు, అపాయింట్మెంట్ కోరవలసిన అవసరం లేదు. నాకు ఒక ఫోన్ కాల్ చేస్తుందా, నేను వచ్చేస్తాను. శంకర్ గారు అంతే ఒక ఫోన్ చేసిండు, మీరు రావాలా సార్ ఖచ్చితంగా అన్నప్పుడు, ఈరోజు
మన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉంది. తెలంగాణ తెచ్చిన దాంట్లో మంచి ఫస్ట్ వ్యక్తి ఆయన. నరనరాల తెలంగాణ ఉంది. అట్లాగే మన కలెక్టరేట్లో కలెక్టర్ గారు వాళ్ళందరూ పిలిచినప్పుడు ఇప్పటి వరకు కలెక్టరేట్ అలా మీరు పిలిచిండ్రు. ఖచ్చితంగా నేను ఏదున్నా ఏ పని ఉన్నా ఏదున్నా నేను పిఏనే కాదు, అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను స్పందిస్తా. ఫోన్కు నాతో నయం చేస్తా. నేను ఎవరిని నా దగ్గరికి తిప్పుకోను. నాకు సంబంధం లేకుండా ఇది కార్పొరేషన్ అయినా మాది ఏంటంటే జడిపి రూరల్. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్ ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్ విజయలక్ష్మి హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టెరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టెరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ పోటీల్లో గెలుపొందిన స్టూడెంట్ లీడర్లతో ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాధవనగర్లో గల ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ నియామకం కోసం స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ నిర్వహించారు. ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థులతో బుధవారం పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ మెరిగే ప్రమాణ స్వీకారం చేయించారు. హెడ్ గర్ల్గా షైజా ఐమన్, హెడ్ బాయ్గా రిషికేష్ బాబురావు పటేల్ ఎన్నిక కాగా, సాంస్కృతిక, క్రమశిక్షణ, క్రీడా కార్యదర్శులుగా ఇతర విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని గొప్ప ఆలోచనలతో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్ నందు స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ జరిగాయి. వాటి రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఎలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పటం, ఓత్ సెరమోనీ చేయటం అనేటువంటిది జరిగింది. జనరల్గా స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ అనగానే పిల్లలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలైనా కూడా కౌన్సిల్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు ముందుండి చేయటానికి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పంటే ఫ్యూచర్ లీడర్స్, ఇవాళ ఎలెక్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఫ్యూచర్ లీడర్స్ అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి డెమోక్రసీలో ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓటింగ్ ఎలా ఉంటుంది అనేటువంటి పిల్లలందరికీ నేర్పించేటువంటి దాంట్లో భాగంగానే మేము ఈ స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మా స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా 4 టీములుగా 4 గ్రూపులుగా విభజించి వాటికి కూడా గ్రూప్ లీడర్స్ని ఇచ్చేసి ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి
ఇల్లు లేని పేదలందరికీ గృహలక్ష్మి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇళ్ల మంజూరు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడేవారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో గృహలక్ష్మి పథకం కింద 400 మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ జితేష్ బి పాటిల్ అందజేశారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఏదిచ్చినా మహిళల దగ్గర భద్రంగా ఉంటుందని సీఎం కేసీఆర్ గృహలక్ష్మి ద్వారా మహిళల పేరిట నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారని అన్నారు. ఎవరైనా గృహలక్ష్మి పథకం మంజూరు చేయిస్తానని డబ్బులు తీసుకుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి ఇల్లు మంజూరు రద్దు చేయిస్తామని హెచ్చరించారు. పాత ఇండ్లకు గృహలక్ష్మి మంజూరు చేయరని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఇండ్లు లేని పేదవారున్నారంటే పేదవారి పేరుతో పెద్దోళ్లు తిన్నారని ఆయన ఆరోపించారు. గృహలక్ష్మి పథకం ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు నాయకులకు సూచించారు. పాత ఇండ్లకు డబ్బులు తీసుకుంటే గత కాంగ్రెస్ హయాంలో అవినీతికి పాల్పడ్డ వారిని ఎలా జైలుకు పంపామో అలాగే జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఆడబిడ్డ పేరును మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. పైసలు ఇచ్చినా ఏది ఇచ్చినా మీ పేరు ఇస్తేనే భద్రంగా ఉంటుంది. నేను మీకందరు విజ్ఞప్తి, ఈ ఊరు ఈ మండలం అంటలేను, జనరల్ గా ప్రస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఎవరైనా ఇల్లు మంజూరు చేస్తామని మీకు మాటిస్తే, ఎవరైనా పైసలు అడిగితే ఒక్క బుట్ట పైస కూడా ఇవ్వకండి. ₹300,000 ఇల్లు మంజూరు చేస్తే కొంతమంది దమైతారు, ఇల్లు మోపైతారు కొంతమంది అక్కడక్కడ కొన్ని గ్రామాలను. ఒక్క రూపాయి కూడా అంత ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మాకు, తర్వాత ఆ ఇల్లు కూడా క్యాన్సిల్ చేస్తా. నిరుపేదలకు పేదలకు కులం లేదు, మతం లేదు. ఎంతమంది అడుగుతున్నారు వారికి గురులక్ష్మి కింద మంజూరు చేయడం జరుగుతుంది. ఒక్క రూపాయి లంచం ఇవ్వద్దు, ఎవరికి పైసలు ఇవ్వద్దు. గృహలక్ష్మి ప్రోగ్రామ్ లో కూడా గతంలో పెట్టినటువంటి పాత ఇండ్లకు మందు చేయబడదు, ఇవ్వబడదు. కొట్లాడి తెచ్చుకొని స్వాతంత్రం 70 ఏళ్ళు 77 ఏళ్ళు అయింది, ఇంకా ఎందుకు గ్రామాలలో పేదవారు ఇల్లు లేకుంటున్నారు? దానికి కారణం ఏంటంటే పేదవారు చెప్పుకొని పెద్దోళ్ళు తినేసారు. వాడు ఉంటుండేనా? ఇల్లు లేని వాడు ఉన్నాడు, జాగ లేని వాడు ఉన్నాడంటే మాలాంటి వారు దొంగతనం చేసి తోసుకున్నారు కాబట్టి ఇంకా పేదవారికి ఇల్లు లేదు. ఇక్కడ దేశంలో వారు ఉద్యోగాలు పోయింది. నేను అంటున్నా ఏంటంటే, ఇది చాలా పగడబందీగా అమలు చేయాలి. ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఆకలి ఉందో వారికి పెట్టాలి. అడ్డవులుగా దోసక తింటే ఇంకా 100 ఏళ్ళు ఇచ్చినే ఉంటాం మనం. పగడబందీగా ఎవరైనా పొరపాటు జరిగితే పాత ఇళ్ల మీద బిల్లు. ప్రభుత్వం రుణమాఫీ చేసినా బరోడా బ్యాంక్ అధికారులు సమాచారం ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రుణాలు చెల్లించాలని నోటీసులు పంపుతూ ఆవేదనకు గురి చేస్తున్నారని, బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు ప్రభుత్వం రైతు రుణమాఫీ చేశామని ప్రకటిస్తూ ఉండగా, మరోవైపు బ్యాంక్ అధికారులు రుణాలు చెల్లించాలని రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ తరహా వ్యవహారం రెంజల్ మండలంలో వెలుగు చూసింది. దూపల్లి గ్రామంలో గల బరోడా బ్యాంక్ ఎదుట మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు బైఠాయించి ధర్నా చేశారు. బ్యాంక్ అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, లక్షలోపు రుణాలను ప్రభుత్వం మాఫీ చేయగా బ్యాంక్ అధికారులు రైతులకు వివరాలు తెలియజేయడం లేదని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు నోటీసులు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ విషయంపై స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచ్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, మాజీ సర్పంచ్ సుదర్శన్, రైతులు సత్యనారాయణారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శంకర్ యాదవ్తో పాటు పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. మనకు కేసీఆర్ గారు ప్రకటించినటువంటి రైతు రుణమాఫీ అమౌంట్ ఇప్పటి వరకు మా యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో దాదాపు 1500 మంది రానటువంటి రైతుల లిస్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది. అందులో 70-80 మందికి రుణమాఫీ వచ్చింది. మిగిలిన వారికి మొన్న ఈ నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వం నుంచి మీ యొక్క బ్యాంకులో డబ్బు జమ చేయడం అనేది మీరు బ్యాంకు వెళ్ళి కొత్తగా
లోన్ తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి అందరికి మెసేజ్ రావడం జరిగింది. అదేవిధంగా ఆ మెసేజ్ తీసుకొని బ్యాంక్ మేనేజర్ గారి దగ్గరికి వస్తే వారు మీకు మెసేజ్ వచ్చింది కానీ మాకు డబ్బులు రాలేవు, మా దగ్గర డబ్బులు వస్తేనే మీకు ఇస్తాం, లేకపోతే లేదు, మీరు ఇక్కడికి ఉండ్రీ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని రైతులందరూ బాగా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి కేసీఆర్ గారికి విన్నవించేది ఏమనగా మీరు ఇచ్చినటువంటి మాటను నిలుపుకొని మాకు మీరు ఇచ్చినటువంటి కటాఫ్ డేట్ కూడా మొన్న 15వ తారీఖు ముగిసింది. మరి మీరందరూ దయచేసి మా దూపల్లి రైతులే కాకుండా అందరు రైతులకు కూడా తొందరగా అమౌంట్ రిలీజ్ చేసి మా యొక్క లోను మాఫీ చేస్తారని మేము కోరుచున్నాము. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ సిబ్బంది కూడా సరిగా వర్క్ చేయడం లేదని చెప్పేసి రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని వదిలి ఉద్యమించాడని పద్మశాలి సంఘ నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూడకుండానే కన్నుమూసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం కృషి చేస్తామని అన్నారు. నగరంలోని గౌతమ్ నగర్ మార్కండేయ మందిరం వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు పెంట దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవద్రి అనిల్, అమృతాపూర్ గంగాధర్, నీలకంఠేశ్వర ఆలయ చైర్మన్ బిల్లా మహేష్లు పాల్గొన్నారు. సంఘ అధ్యక్షులు పెంట దత్తాత్రేయ మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతి కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతగానో కృషి చేశారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2012 వరకు ఉద్యమించారని తెలిపారు. మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ పద్మశాలి కులభారులు ఇక్కడ నిజామాబాద్ టౌన్లో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఆయన ఆశయాల కోసం పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా తన తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశారు. స్వాతంత్ర ఉద్యమంతో పాటు తెలంగాణ సాధన కోసం తొలి దశ ఉద్యమంలో మరి దశ ఉద్యమంలో తను చేసిన పోరాటం మరువలేనిది. నిస్వార్థంగా చిత్తశుద్ధితో నిజాయితీగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. బాపూజీ గారు తన పదవిని మంత్రి పదవికి రాజీనామా చేసిన తెలంగాణ ఉద్యమం తొలి దశ ఉద్యమం. ఆ తర్వాత తెలంగాణ వస్తేనే నేను పదవులు చేపడతాను అనే దురదృష్టవశాత్తు తెలంగాణ రాకముందే తన ఆయన భావజాలాన్ని. రైతులు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. మార్కెటింగ్ మెలకువలపై అవగాహన పెంచుకొని కలిసి కట్టుగా పంట దిగుబడులను విక్రయించాలని ఆయన సూచించారు. సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు చైతన్య ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 2వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నాప్కాన్స్ కోఆర్డినేటర్ రాజలింగం మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో రైతులకు మెలకువలు అలవరుస్తున్నామని తెలిపారు. రైతులు పండించే ఉత్పత్తులను కలిసికట్టుగా మార్కెటింగ్ చేస్తే అధిక లాభాలు గడించవచ్చన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీలను వినియోగించుకొని మినీ రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. అనంతరం ఆ సంస్థ చైర్మన్ కొడిమేల శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకే ఈ సంస్థలో కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు సామెల్ విట్టల్ నరేష్ గంగారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు. పంటను డైరెక్ట్గా అమ్ముకోకుండా దాన్ని ఉప ఉత్పత్తులుగా తయారు చేసి ఏ విధంగానటువంటి తన ప్రణాళికలను రూపొందించుకుందో, ముఖ్యంగా ఒక చిన్న మినీ రైస్ మిల్లుతో తన వ్యాపారాన్ని ఈ రైతు చైతన్య ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ స్టార్ట్ చేస్తుంది. కాబట్టి దానికి ఈ సభాముఖంగా అందరూ రైతు ఉత్పత్తిదారుల సభ్యులందరూ కూడా దానికి ఆమోదం తెలిపబడింది. దాని ద్వారా రాబో కాలంలో రైతులకు కావలసిన ప్రతి వస్తువును తక్కువ ధరకు నాణ్యమైనటువంటి ఇప్పించాలనేటువంటి ఈ తీర్మానం చేసుకోవడం జరిగింది. రాబో కాలంలో తన సొంతంగా వ్యాపార కార్యకలాపాలు చేయాలనేటువంటి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ అంటే ఒక 2 కోట్ల దాకా ఏదైతే ఉందో దాన్ని లోన్ తీసుకొని వడ్డీ లేకుండా ఉన్నటువంటి ఆ డబ్బు ద్వారా రైతులకు కావలసినటువంటి సేవలు జరిగించాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. 9 రోజుల పాటు మండపాల్లో పూజలు అందుకున్న విఘ్నేశ్వరుని ప్రతిమలు నిమజ్జనానికి తరలాయి. ఎడపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో అందంగా అలంకరించిన రథాల్లో గణనాథులను ఊరేగించి అశోక్ సాగర్లో నిమజ్జనం చేశారు.
ఎడపల్లి మండలంలోని జానకంపేటతో పాటు ఇతర గ్రామాల్లో ప్రజలు నవరాత్రుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిత్య పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. 9 రోజులు పూర్తి కావడంతో ఉత్తర పూజ చేసి నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వేడీసీ సభ్యులు సమన్వయంతో స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేక రథాలను అందంగా ముస్తాబు చేసి గణనాథులను ఊరేగించారు. గణేష్ మండపాల నిర్వాహకులు డీజే పాటలపై నూతన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ నృత్యాలు చేశారు. జానకంపేట గ్రామంలో శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో విగ్రహదాత మందరాజు దంపతులను, ట్రాలీదాత మిద్దరవి దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలో వినాయక విగ్రహాల శోభాయాత్ర నిర్వహించి అశోక్ సాగర్ చెరువులో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎడపల్లి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని రేంజల్ దూపల్లి సహకార సంఘాల చైర్మన్లు మొయినుద్దీన్ భూమారెడ్డిలు అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో సొసైటీలు లాభాల బాట పట్టాయని, రైతులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని వారు తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో చైర్మన్ మొహినుద్దీన్ అధ్యక్షతన మహాజనసభ జరిగింది. ముందుగా నూతన సభ్యులైన సాయమ్మ పోసానీలకు సొసైటీ ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు. ఆ తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీలపై సీఈఓ నివేదిక సమర్పించారు. చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా ఆ సొసైటీ చైర్మన్ మొహినుద్దీన్ మాట్లాడుతూ, సొసైటీ పరిధిలో 7 గ్రామాలుండగా ప్రతి సీజన్లో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 7 లక్షల రూపాయల నగదు జమ ఉందని, ప్రభుత్వం నుంచి 44 లక్షల రూపాయల ధాన్యం కొనుగోలుకు సంబంధించిన కమిషన్ రావాల్సి ఉందని చెప్పారు. అంతేకాక 20 లక్షల విలువ చేసే ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్, డైరెక్టర్లు అగ్గునారాయణ, గంగమ్మ కదీర్ తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి గ్రామస్తులు, ప్రతి గ్రామస్తులు 8 గ్రామస్తులు, అదేవిధంగా ఇక్కడ హెడ్ క్వార్టర్ సర్పంచ్ అయినటువంటి రమేష్ గారు, అదేవిధంగా రెంజల్ రఫీబాయ్ గారు, అదేవిధంగా పాలకవర్గ సంఘులు, అదేవిధంగా ప్రతి గ్రామం నుంచి వచ్చిన రైతు సోదరులు, అదేవిధంగా ఈరోజు మహాజన సర్వసభ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు మాఫీ అయినటువంటి రైతులు, అదేవిధంగా ఈరోజు 1900 రైతులకు రుణమాఫీ ఇవ్వడం జరిగింది. మాఫీ రైతులకు మళ్ళా కొత్త శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా రెంజల్ మండల పరిధిలోని దూపల్లి గ్రామంలో గల సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ భూమారెడ్డి అధ్యక్షతన మహాజనసభ జరిగింది. ముందుగా సొసైటీ సీఈఓ జీవన్ రెడ్డి జమా ఖర్చులకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. సొసైటీకి వచ్చిన ఆదాయ వ్యయాలపై సభ్యులు చర్చించి ఆమోదించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు కోరారు. ఈ సందర్భంగా చైర్మన్ భూమారెడ్డి మాట్లాడుతూ, రానున్న సీజన్లో వరిధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై చర్చించామని తెలిపారు. ప్రస్తుతం సొసైటీలో 40 లక్షల విలువ చేసే నగదు అందుబాటులో ఉండగా, మరో 40 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. మొత్తం మీద దూపల్లి సొసైటీ 80 లక్షల లాభంతో ముందుకు కొనసాగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ లాభాల్లో రైతులందరికీ వాటా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్, డైరెక్టర్లు రాజారెడ్డి, ముళ్లపూడి వరలక్ష్మి, రామ్రెడ్డి, లింగం, యాదవ్ ప్రతాప్ రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. మందమ్ముడు వడ్లు రెండు పనులు లేవు ముక్కు ముక్కు విండి వసూలు చేస్తున్నారు. వేరే ఎట్లా బతకాలి చెప్పండి? ఏం కావాలా డౌట్? లెక్చర్ కావాలా? ఏం కావాలా? నీకు ఏం కావాలా? లెక్చర్ కావాలా? కంప్యూటర్ కావాలా? నా సొసైటీలో నీకేం కావాలో నేను చూపెట్టాను. సొసైటీ ఆధ్వర్యంలో మహాజనసభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు హాజరైనటువంటి వివిధ గ్రామాల ప్రజలందరికీ, నాయకులందరికీ, ఆ యొక్క స్టాఫ్ ప్రెస్ మీట్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తమ డివిజన్ను ధర్మపురి శ్రీనివాస్ ఎంతగానో అభివృద్ధి చేశారని మాజీ కార్పొరేటర్ వెంకటేష్ అన్నారు. అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
నగరంలోని 15వ డివిజన్ అర్సాపల్లిలో మాజీ కార్పొరేటర్ వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. డిఎస్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నాయక్వాడి నర్సయ్య, సిరుప నాగయ్య, తూట్కూరు నర్సయ్య గ్రామ పెద్దలు మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ తమ అర్సాపల్లికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి డివిజన్ని అభివృద్ధి పథంలో ఉంచారని కొనియాడారు. జిల్లా అభివృద్ధితో పాటు విద్య వైద్యం పైన ధర్మపురి శ్రీనివాస్ ఎంతో శ్రద్ధ చూపారన్నారు. ప్రస్తుతం చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగన్, జలపతి, రాజశేఖర్, శిల్ప చంద్రయ్య, శిల్ప కిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిత్ నైన్త్ పిల్లలందరికీ డ్రెస్ ఇచ్చేవాళ్ళం. ఈసారి ఏంటంటే సార్ హెడ్మాస్టర్ గారు చెప్పిందంటే సిక్స్త్ క్లాస్కి ఇద్దాము. మిగతా వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగం అంటే సిక్స్త్ క్లాస్ మొత్తానికి కూడా డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది. దేవ శ్రీనివాస్ గారు, మన నాయకుడు నర్సయ్య గారు, శిల్ప నాయర్ వాళ్ళు, వాళ్ళకున్న అనుబంధం నాది ఇంకా చాలా తక్కువ. నేను ఎంత దగ్గరికి వెళ్ళిన వీళ్ళు మొదటి నుంచి తరంలో ఉన్నవాళ్ళు, ఆ ఏజ్ సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అనుభవాలు, వాళ్ళకున్న రాజకీయ అనుభవం, అతను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎవరిని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా చేయాలనే బహుమానంతో ఉండేవాడు. తాత చెప్పినట్టు మేమిద్దరం కాంటాక్ట్ చేసి ఇదైనప్పుడు కూడా మమ్మల్ని ఇద్దరి గురించి మీ తాతకు మాట్లాడినట్టు ఆ నైపుణ్యం కలిపే నైపుణ్యం అని అంటుంది. సరే, ఒక పెద్ద మనిషి ఆ తరహాలు అందరు కలిసి ఉండాలి. రాజకీయం రాజకీయమే ఎలక్షన్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం భవనంలో బుధవారం పద్మశాలి దేవాంగ కులస్తుల ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మోత్కూరి నారాయణ, డైరెక్టర్ నూత్పల్లి గణేష్, కార్యదర్శి అందే సత్యనారాయణతో పాటు మోత్కూరి కిష్టయ్య, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 17వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఏషాల గంగాధర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చిక్కడపల్లి గ్రామంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను గణేష్ మండలి నిర్వాహకులు బుధవారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన వీధుల గుండా గణేష్ నిమజ్జన శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులో గల చెరువులో వినాయకుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి నిర్వాహకులు, సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ నిరసనకు సిపిఎం పార్టీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్న ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆశా వర్కర్లు ప్రాణాలకు తెగించి ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వారిపై చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు. ఆశా కార్యకర్తలకు పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు మానస, లక్ష్మి, త్రివేణి, వసంత, రాధ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో కొలువుదీరిన సేవా గణపతి నిమజ్జన శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సేవా గణపతి చేతిలో ఉన్న లడ్డు వేలంపాటలు సంస్థ గౌరవ సభ్యులు మద్ది గంగాధర్ 12,522 రూపాయలకు కైవసం చేసుకున్నారు. బాసర గోదావరిలో విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, పసునూరి వినయ్ కుమార్, దారం గంగాధర్, చందా జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.